నేను డాక్టర్ ఇంద్ర మోహన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీలో నేను పనిచేస్తున్నాను. సన్షైన్ హాస్పిటల్లో ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నాను. ఈరోజు నేను ప్రేక్షకులకు అందజేయాల్సిన విశేషం ఏంటంటే, నేను బ్రెస్ట్ ట్యూమర్స్ గురించి చెప్పదలుచుకున్నాను. బ్రెస్ట్ ట్యూమర్స్ లేడీస్లో మామూలుగా ఎక్కువ మంది లేడీస్కే ఉంటుంది, కొంతమంది మగవాళ్ళకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేడీస్లో ఈ బ్రెస్ట్ ట్యూమర్స్ అనేది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఫస్ట్ దాన్ని ఎలా గుర్తించాలి. మామూలుగా సింప్లెస్ట్ పద్ధతి ఏంటంటే, బ్రెస్ట్ చేతికి తగిలే అవయవం కాబట్టి ఆ ప్రదేశంలో స్నానం చేసేప్పుడు కానీ, మనము దుస్తులు వేసుకునేటప్పుడు కానీ చేతితో తడిమి చూసుకున్నప్పుడు వాళ్ళకి చిన్న కాయ లాంటిది ఏదన్నా తగిలితే దగ్గరలో ఉండే డాక్టర్ని, మంచి డాక్టర్ గారిని మీరు సంప్రదించి లేడీ డాక్టర్స్తో సంప్రదించవచ్చు. వీలైతే జనరల్ సర్జన్తో సంప్రదిస్తే అది తొందరగా దాని సంగతి ఏంటి అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రెండు రకాల కంతులు, ట్యూమర్స్ ఉంటాయి. మామూలు కంతులు అంటే సిస్ట్లు, తర్వాత చిన్న ట్యూమర్స్ ఉంటాయి. మిగతాది నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి బ్రెస్ట్లో, దాన్ని ఫైబ్రోడినోమా ఆఫ్ ద బ్రెస్ట్ అంటారు. ఈ ఫైబ్రోడినోమా బ్రెస్ట్ 100% క్యాన్సర్ కాదు. కాకపోతే దాని నిర్ధారణ మనకు కరెక్ట్గా ఎలా తెలుస్తుందంటే, ఓన్లీ ఆఫ్టర్ నీడిల్ బయాప్సీ అండ్ రిమూవల్ ఆఫ్ ద ట్యూమర్ అండ్ దెన్ సెండింగ్ ఇట్ ఫర్ హిస్టోపెథాలజీ. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, మోస్ట్ డేంజరస్ పార్ట్ ఈజ్ ద క్యాన్సర్ బ్రెస్ట్. మీ అందరికీ అవగాహన ఉంటుంది, చాలామంది సెలబ్రిటీస్కి కూడా ఇలాంటి డిసీజ్ ఉండింది, కానీ వాళ్ళు ఎలా తట్టుకున్నారు, దాని నుండి ఎలా బయటకు వచ్చారు అనేది ఒక స్ఫూర్తి మీకు కలిగించేందుకు నేను ఈ టాపిక్లో చెప్పదలుచుకున్నాను. నా 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను కనీసం ఒక 200 మంది పేషెంట్లకి బ్రెస్ట్ సర్జరీ ఫర్ క్యాన్సర్ చేశాను. వాటిల్లో నేను గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే, పేషెంట్లు ఎవరైతే తొందరగా మా నా దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకొని చెప్పిన మాట మీద నమ్మకంతో సర్జరీ చేయించుకొని ఆ తర్వాత రేడియోథెరపీ, కీమోథెరపీ చేయించుకుంటే, నేను గర్వంగా చెప్పగలిగింది ఈ రోజు వరకు 20 ఏళ్ల తర్వాత కూడా బ్రతుకున్న పేషెంట్లు నాకున్నారు. వాళ్ళలో చాలామంది మాకు ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, నా ఓన్ రిలేటివ్స్ మేనత్త కానీ, మా చిన్నాన్న వారి కానీ చేశాను కాబట్టి, వాళ్ళు నా దరదాపుల్లో ఉన్నారు కాబట్టి నేను ఐ ఏబుల్ టు ఫాలో దెమ్. మామూలుగా పేషెంట్లు సర్జరీ తర్వాత మనకు ఇండియాలో రివ్యూస్కు రారు. సో వేరే వాళ్ళు కూడా చాలామంది అర్లీ స్టేజ్లో ఆపరేషన్ చేస్తే మంచి పరిణామాలు ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ పరిస్థితుల్లో ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాను మీకు. దాంట్లో మీకు తెలుస్తుంది లేట్ చేయడం వల్ల సర్జరీ ఎలా జరుగుతుందో. ఒక దురదృష్టవశాత్తు ఒక 20 ఏళ్ల క్రిందట ఒక లేడీ విజయవాడలో పాపం ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమెకు సరైన గైడెన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత దాన్ని చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో డెలివరీ అయిన 10 రోజుల తర్వాత నా దగ్గరికి కన్సల్ట్ అవ్వడం జరిగింది. నేను గమనించి అప్పటికే చాలా లేట్ అయిపోయిందని విచారంగా ఆవిడని నేను ఓదార్చి చెప్పి మీరు తక్షణమే ఆపరేషన్ చేసుకోవాలని ఆమెను తయారు చేసి ఆపరేషన్ చేశాము. కాకపోతే ఆ 9 మాసాలు ఆవిడ లేట్ చేయడం వలన ఆ ట్యూమర్, ఫాస్ట్ గ్రోయింగ్ ట్యూమర్ ఉన్నది అన్ఫార్చునేట్లీ. ఆ విధంగా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ జరిగిన తర్వాత కూడా ఆమె చాలా తొందరగా చనిపోయిందని విచారంగా చెప్పదలుచుకున్నాను. మనం దీంట్లో చూడగలిగింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఉండడం వలన డిలే చేయడం, లేకపోతే ఇంట్లో ఏదో శుభకార్యాలు ఉన్నాయని డిలే చేయడం, లేకపోతే మనకు సహకారం చేసేందుకు అటెండెంట్గా ఎవరు లేరని వెయిట్ చేయడం, లేదా సిగ్గుపడి ఇది చెప్పడానికి వేరే వాళ్లకు దీని గురించి చెప్పి సరైన హెల్ప్ తీసుకోవడం, దానికి ఆదరణ వల్ల లేని వాళ్ళు డిలే చేసేస్తే ఈ పరిణామాలు మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది. నేను ఇంత క్రితం చెప్పాను కదా, తొందరగా ఆపరేషన్ చేస్తే మంచి పరిణామాలు ఉంటాయి, లాంగివిటీ ఉంటుంది పోస్ట్ సర్జరీ. ఇప్పుడు మనం సెలబ్రిటీస్లో కూడా చూస్తున్నాము, అండ్ నవడేస్ ఇమ్యూన్ థెరపీ కూడా వచ్చింది కాబట్టి రిజల్ట్స్ చాలా బాగున్నాయి. దీని గురించి మనం శంకించి భయపడి నిస్పృహ చెందాల్సిన అవసరం ఉండదు. ఈ సర్జరీస్లో
కొంతమందికి స్కార్స్ వస్తాయని బాధపడతారు. ఇప్పుడు స్కార్లెస్ టెక్నిక్స్లో కూడా మనము సర్జరీస్ చేయొచ్చు. ప్రత్యేకంగా ఈ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్, ఫైబ్రోడ్నామా బ్రెస్ట్ ఉన్నాయి, వాటిని మనం ఆపరేషన్ చేసినప్పుడు ముఖ్యంగా నేను ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, అది ఎన్నాళ్ళు మనం వెయిట్ చేస్తే అంత పెద్దగా అవుతూ వస్తుంది. ఎంత పెద్దగా ఉంటే అంత స్కార్ పెద్దగా ఉంటుంది, అండ్ టైం టేకెన్ ఫర్ సర్జరీ కూడా పెరుగుద్ది ఆటోమేటిక్గా. సో మనము ఎంత తొందరగా డాక్టర్ని సంప్రదించి ఆపరేషన్ చేయించుకుంటే అంత తొందరగా మనకు రిలీఫ్ వస్తుంది, ప్లస్ మనకు మెంటల్లీ రిలీఫ్ అవుతుంది. ఏమని, ఇది క్యాన్సర్ కాదు, ఇది నిర్మూలం అయిపోయింది అని మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అండ్ ఈ క్యాన్సర్ కేసెస్లో స్టెప్ బై స్టెప్ మీకు చెబుతాను. ఫస్ట్ ఎవరైతే లేడీ డాక్టర్స్ని కానీ ఫ్యామిలీ డాక్టర్ని కానీ సంప్రదిస్తే, వాళ్ళ ద్వారా మీరు చొరవ తీసుకొని జనరల్ సర్జన్ను కన్సల్ట్ అవ్వడం నేను సలహా ఇస్తాను. ఎందువలనంటే కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్కి దీని ట్రీట్మెంట్ అవగాహన లేకపోవచ్చు. సో మీరు నా ఆదేశం ప్రకారం మీరు జనరల్ సర్జన్ని తొందరగా కన్సల్ట్ చేసుకుంటే వాళ్ళు ఒక పద్ధతిగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఫస్ట్ చూడగానే డాక్టర్ చేసేది ఏమంటే, ఒక నీడిల్ బయాప్సీ, ఒక సన్నటి ఇంజెక్షన్ నీడిల్ లాంటి నీడిల్తో బయాప్సీ తీసుకొని దాన్ని ప్రిలిమినరీ టెస్ట్గా ఎఫ్ఎన్ఏసి అంటారు, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ, ఈ టెస్ట్ చేసుకుంటే మనకు 99% డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పేషెంట్ తొందరగా ఆపరేషన్కు డిసైడ్ చేసుకొని ఆ ట్యూమర్ని తీసేసిన తర్వాత దాన్ని హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్ అని బయాప్సీకి పంపుతాం. మళ్ళీ ఆ మొత్తంగా తీసిన ట్యూమర్ని రిపోర్ట్ చేసిన తర్వాతనే 100%గా మనం నిర్ధారణగా చెప్పచ్చు దట్ దిస్ ఈజ్ క్యాన్సర్ అండ్ దిస్ ఇస్ నాట్ క్యాన్సర్. ఈ టెస్ట్ తర్వాత అన్ఫార్చునేట్లీ ఒకవేళ కానీ అది క్యాన్సర్ అని నిర్ధారణ అవుతే, అప్పుడు 2-3 రకాలుగా మనం బ్రెస్ట్ సర్జరీ చేయించుకోవచ్చు. ఈ క్యాన్సర్ బ్రెస్ట్కి లేటెస్ట్ పద్ధతిలో లోబెక్టమీ, లంపెక్టమీ, వైడ్ ఎక్సిషన్ అనే 3 రకాలుగా చేస్తున్నారు. మేము మొదట్లో 40 ఏళ్ళ కిందట స్టార్ట్ చేసినప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్లో డిక్టమ్ ఆఫ్ ద రూల్ ఈజ్ మ్యాక్వటర్స్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, మ్యాక్వటర్స్ మాస్టెక్టమీ మెథడ్లో మొత్తం బ్రెస్ట్ను తీసేయాలి, చంకలో ఉండే గడ్డల్ని కూడా మొత్తంగా తీసేసేసి దాన్ని ఆపరేషన్ చేస్తే నిర్మూలంగా చేసినట్టు అవుతుందని మనం ఆ పద్ధతిలో ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా ఆ టోటల్ మాస్టెక్టమీ విత్ ఆక్సిలరీ క్లియరెన్స్ అనే పద్ధతి మానేసి ఇప్పుడు లంపెక్టమీ, వైడ్ ఎక్సిషన్, లోబెక్టమీ అలాంటి పద్ధతులు అవలంబిస్తున్నాము. సో దాంట్లో డిస్ఫిగరేషన్, బ్రెస్ట్ డిస్ఫిగరేషన్ సైజ్ మారడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ సర్జరీ అయిన తర్వాత 10-15 డేస్ తర్వాత హిస్టోపెథాలజీ రిపోర్ట్ను పట్టి దాంట్లో మళ్ళీ లేటెస్ట్ టెస్ట్లు వచ్చాయి ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ నుండి. సో ఇమ్యూన్ థెరపీ కొరకు ఆ ట్యూమర్ ససెప్టబులా కాదా అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారు పేషెంట్కి కెమోథెరపీ అవసరం ఉంటుందా, కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ అవసరం ఉంటుందా. కీమోథెరపీ అంటే మెడిసిన్స్ నరంలో ఎక్కిస్తారు, అది ఒక 6 వారాల నుంచి 3 నెలల దాకా ప్రోగ్రామ్ ఉంటుంది. రేడియోథెరపీ లేటెస్ట్ మెడిసిన్స్ మెషిన్స్ వచ్చాయి, దాంట్లో పేషెంట్కి హాని అనేది జరగదు. కరెక్ట్గా 2 మిల్లీమీటర్ డిసైడ్ చేసి రేడియేషన్ థెరపీ చేస్తారు, దాంతో ఆ ప్రదేశంలో ఉండే కణాలు, క్యాన్సర్ కణాలన్నీ నిర్మూలమైపోతాయి. ఈ రెండు కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఇమ్యూన్ థెరపీ యూజ్లోకి వచ్చింది. అన్ని కంట్రీస్లో దీని గురించి చాలా రీసెర్చ్ జరుగుతోంది, అండ్ ఎవ్రీ 5 ఇయర్స్కి అప్గ్రేడ్ అవుతోంది ఈ ఇమ్యూనోథెరపీ. మేము మొదట్లో 20 ఏళ్ల కిందట స్టార్ట్ చేసినప్పుడు ఇమ్యూనోథెరపీ లైఫ్ లాంగ్ తీసుకునే అవసరం ఉండేది టాబ్లెట్స్. దానికి ఇమ్యూనోథెరపీకి పేషెంట్ సూటబులా కాదా అనేందుకు కొన్ని 2-3 రకాల పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు చేయించుకున్న తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియోథెరపీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ వాళ్ళు, మెడికల్ ఆంకాలజీస్ అంటారు, వాళ్ళు దాన్ని టెస్ట్ చేపిస్తారు. ఆ టెస్ట్ చేపించిన తర్వాత పేషెంట్కి ఇమ్యూనోథెరపీ వలన లాభం చెందుతుందా లేదా అని నిర్ధారణ అవుతుంది. ఈ నిర్ధారణ చేసుకున్న తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఈ బ్రెస్ట్ ట్యూమర్స్కి వాడేవి,
వాటిల్లో కొన్ని కొంతమందికి లైఫ్ లాంగ్ వాడేది ఉంటుంది, కొంతమందికి 5 to 10 ఇయర్స్ వాడి ఆపేసేది ఉంటుంది. ఈ 5 to 10 ఇయర్స్ పీరియడ్లో ఎప్పుడైతే మనము మెడిసిన్స్ ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ వాడతామో అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని 6 నెలలకు ఒకసారి ఆర్ ఆ డాక్టర్ గారు చెప్పిన పద్ధతిగా సంప్రదింపులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ ఇమ్యూనోథెరపీ చేసుకున్నంత కాలము మామూలుగానే ఉండొచ్చు పేషెంటు, వృత్తిలో ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఇంట్లో హౌస్ వైఫ్గా పనులు చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తుండగా పేషెంటు వీక్ అయిపోతారనే అపోహ మాత్రం పెట్టుకోకండి. ఎంతోమంది పేషెంట్లు నేను చేసిన ఆపరేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు. మళ్ళీ మాకు రివ్యూస్కి వచ్చినప్పుడు చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకుంటారు మంచి ఆపరేషన్ చేశారనేసి. సో ఇది నేను చెప్పగలిగింది బ్రెస్ట్ సర్జరీ గురించి. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.